फ्रेंड्स डेमो चूस्तुन्नारु कदा वीडियो चला बागुंटदी ओकसारी इंस्टाग्राम लो चूडंडी मीकु डेफिनेटली अयिते नस्तुंदनी अनुकुंटुन्नानु। ओके ई लिरिक्स कानी वीडियो कानी चला बागुंटदी ओकसारी ट्राई चेयंडी मीकु डेफिनेटली अयिते मै होप नस्तुंदनी अनुकुंटुन्नानु। ओके सांग अयिते चला बागुंटदी चाला मंदी विनि उंडोच्चु मनकु नव्विते बागुंटदनी उंटदी कदा ఆ సాంగ్ అయితే నువ్వు నవ్వితే బాగుంటుందని ఆ సాంగ్ అయితే ఉంటుంది కానీ ఆ సాంగ్ మనకు మధ్యలో నుంచి ఉంది కదా ఆ సాంగ్ అయితే ఉంది। ఓకే మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో చాలా బాగుంటుంది మై హోప్ మీరు ఎండ్ వరకు అయితే చూడండి కంపల్సరీ చూడండి చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి సరేనా। ఇదైతే మనకు 4K క్వాలిటీలో ఉంటుంది కాబట్టి మీకు ఇదే వీడియో కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా। ఇప్పుడు నేను అలర్ట్ మోషన్ లో చెప్తాను మినిమం కైన్ మాస్టర్ ప్రీసెట్ పెట్టనిక ట్రై చేశాను ఓకేనా। ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం फ्रेंड्स एक्कडैते चूडोच्चु नेनैते अलर्ट मोशन ऐप अयिते ओपन चेसुकुन्नानु नेनु मी दग्गर लेकपोते ई वीडियो किंद डिस्क्रिप्शन लो अलर्ट मोशन 4.0 वर्षन इच्चानु अदि डाउनलोड चेसुकोंडि एंदुकंटे मल्ली इंदुलो नेनु नल एनिमेशन चेशानु काबट्टि मीकु अदि ऐप अयिते यूस अवुतुंदि काबट्टि यूस चेसुकोवच्चु ओकेना। डिस्क्रिप्शन लो उंटुंदि ओकसारि चेक चेयंडि। इंकोटि एंदंटे చాలా మందికి ఎర్రర్ ప్రాబ్లం చాలా మంది అంటే చాలా మంది తగ్గిపోయారు కాబట్టి ఎర్రర్ ప్రాబ్లం మీకు మళ్ళీ వస్తూ ఉంటే మీరు డిస్క్రిప్షన్ లో రెండు వీడియో ఇచ్చాను కాబట్టి అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి। దాంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫాంట్ ఒక ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో ఉంటుంది। దాంతో పాటు ఈ వీడియోకి నేను 8 png అయితే యూస్ చేశాను కాబట్టి ఆ 8 png ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకేనా। డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు XML ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళ కోసం మీరు రీప్లేస్ అయితే పెట్టాలి ప్రీసెట్ వాళ్ళకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా। ఇక్కడ చూడండి బీట్ మార్క్ అండ్ సేకే పెట్టి ఇచ్చాను కాబట్టి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు కొన్ని png అయితే ఉంటది దాంతో పాటు స్టార్టింగ్ లోనే మనకైతే ఒక యానిమేట్ అయితే పెట్టాను కాబట్టి ఈ png మాత్రం మీకు XML ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకైతే ఈ png అనేది రాదు కాబట్టి ఈ png మీరు ఏం చేస్తారంటే png సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ మీకు డిలీట్ అయ్యి వస్తుంది కాబట్టి కలర్ అండ్ ఫీల్ లోకి వెళ్లి మీడియా మీద క్లిక్ చేసుకోండి। మీకు డిస్క్రిప్షన్ లో ఏదైతే png ఇచ్చానో ఆ png అనేది ఇక్కడైతే మీరు అయితే రీప్లేస్ పెట్టుకోవాలి అంతే దానికంటే పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు కాబట్టి రీప్లేస్ అయితే పెట్టుకోవాలి ఓకే। ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మీకైతే ఒక ప్రాసెస్ అయితే చెప్తాను ఇక్కడ మనకు స్టార్టింగ్ లో ఒక png ఉంది దాంతో పాటు మనకు అయితే ఒక లిరిక్స్ ఉంది కాబట్టి మీరు స్టార్టింగ్ లో వచ్చి కింద ప్లస్ అక మీడియా మీద క్లిక్ చేసుకోండి। ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చాను ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కంపల్సరీ యూస్ అయితే చేయాలి మీరు ఓకే। ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే కొంచెం లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం తీసుకొచ్చిన తర్వాత దీని అయితే మీరు అయితే కొంచెం అయితే ఇలాగైతే సైజ్ పెంచుకోండి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన మనకు కంటెస్టెంట్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ తోటి యాడ్ చేసుకోండి। కంటెస్టెంట్ అనేది మీరైతే ఒక 40% అయితే పెట్టుకోండి 50% దీని అయితే మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మనమైతే కరెక్ట్గా 15 సెకండ్ వరకు పెట్టుకోండి ఓకే। ఇక్కడ చూడండి 15 సెకండ్ వరకు అయితే పెట్టుకుంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది ఓకే। ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం లిరిక్స్కి యానిమేట్ అయితే మీకు స్టార్టింగ్లోనే ఇచ్చాను కాబట్టి ఆ లిరిక్స్ యానిమేషన్ మనమైతే ఇక్కడి నుంచి మనమైతే చేసుకోవచ్చు చాలా ఈజీగా। ఏంటంటే మీకు ఆల్రెడీ లిరిక్స్ యానిమేషన్ అయితే ఇక్కడనే ఉంది కాబట్టి ఆ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిసి కాపీ చేసుకోండి మిగతా టెక్స్ట్ ఏదైతే ఉన్నాయో దాని అయితే పేస్ట్ చేసుకోండి। మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిరిక్స్ ఏదైతే ఉన్నాయో దీనైతే మీరైతే మొత్తం లిరిక్స్కి పేస్ట్ చేసుకోండి నేను కొన్ని దానికి చెప్పాను మళ్ళీ దానిపైననే మీకైతే ఒకటి అయితే ఉంటుంది ఏంటంటే పైన మనకైతే ఒక png ఉంది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకోండి ఈ png అనేది మిగతా png కి యాడ్ చేసుకోండి ఓకేనా। ఈ png కొన్ని దానికి సెట్ కాదు కాబట్టి ఇలాగైతే కొంచెం దగ్గర చేసుకోవడం కానీ ఓకే ఇలాగైతే పెట్టుకోండి ఓకేనా। ఇక్కడ చూడండి ఇలాగైతే చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఇంకా చాలా బాగా లుకింగ్ అయితే వస్తుంది చేసేటప్పుడు కొంచెం చూసి చేసుకోండి సైజ్ తక్కువ చేసుకోవడం కానీ ఇలాంటి అయితే మీరైతే చేసుకోండి ఓకేనా। ఇలాగైతే కొంచెం దగ్గర చేసుకుంటా పర్ఫెక్ట్ ఓకే కొంచెం చూసి చేసుకుంటే మీకైతే లుకింగ్ అయితే బాగుంటుంది లేకపోతే మీరైతే వైప్ యానిమేషన్ పెట్టుకోండి ఫెదర్ లాగా చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది అది కూడా పెట్టుకోవచ్చు ఓకేనా। ఇప్పుడు మనం లిరిక్స్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే ఫోటో యానిమేషన్ అయితే చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేకేపెట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా అదైతే ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నేను ప్రియాంక ఫొటోస్ అన్ని ఫొటోస్ అయితే ఇచ్చాను మీకు కానీ మీరైతే ఒక 9 ఫొటోస్ అనేది 9:16 అయితే క్రాపింగ్ అయితే చేసుకోండి నేను క్రాపింగ్ ఎలా చేసుకోవాలనేది చాలా వీడియోలో చెప్పాను ఓకే।
అలా మీరైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే క్రాపింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు నల్ యానిమేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నల్ యానిమేషన్ ఒకసారి ఆ లాంగ్ ప్రెస్ చేయండి. ఈ ఈ చిన్న ప్లస్ సైన్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ ఆల్ లేయర్స్ సెలెక్ట్ చేసుకుంటే 12 లేయర్స్ అయితే ఉంటుంది. అంటే 12 3 లేయర్స్ 9 ఫోటోస్ ఉంటుంది. 9 3 అయితే నల్ యానిమేషన్ ఉంటుంది. కాబట్టి అవైతే టోటల్ 12 ఉంటుంది. కాబట్టి ఈ కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కాపీ 12 లేయర్స్. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, మీకు ఆల్రెడీ యానిమేషన్ గురించి చెప్పాను. మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఇదే టెక్స్ట్ అనేది మనకు టెక్స్ట్కి ఫాంట్ రావాలంటే మీరు ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను. ఓకే, మీకు అసలు తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కరెక్ట్గా 15 సెకండ్ 4 మిల్లీ సెకండ్ ద్వారా వచ్చేయండి. వచ్చిన తర్వాత ఈ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ 16 లేయర్స్. ఓకే, చేసుకుంటే ఈ లేయర్స్ అనేది మనకు పేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు చూడండి, మనకు ఆటోమేటిక్గా యానిమేట్ అయితే ఉంటుంది ఇవి. ఓకే, మీరు ఏం చేయకండి, యానిమేట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్ పెట్టుకోవాలి. ఆ ఫొటోస్ కూడా మనకు 9:16 అయితే ఉండాలి. ఓకే, అయితేనే మనకు పర్ఫెక్ట్ యానిమేషన్ ఉంటుంది. ఇందులో మనకు నల్ యానిమేషన్ కూడా ఏం టచ్ చేయకండి. మీరు ఏం చేయకండి, ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, ఇందులో మీరు ఏం చేస్తారంటే ఒక 3 ఫొటోస్ మీకు రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం. కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఒక ఫోటో యాడ్ చేసుకుంటాం. చూడండి, ఫోటో రీప్లేస్ అయితే చేసుకుంటే యాడ్ అయితే అయిపోయింది. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సింబల్ ఉంది కదా, ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే కరెక్ట్గా రీప్లేస్ అయితే అవుతుంది. అది కూడా మీకు ఒకటే క్రాపింగ్ చెప్పాను మీకు, 9:16 క్రాపింగ్ అయితే చేసుకోండి. ఎలా క్రాపింగ్ చేసుకోవాలనేది మీకు లాస్ట్లో చెప్తాను, చూడండి వీడియో. ఓకే, ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది కదా, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఒక టెంప్లెట్ కూడా యాడ్ చేసుకుందాం కాబట్టి. ఓకే, కింద ప్లస్ కానీ ఒక టెంప్లెట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ ఇస్తాను, అదైతే యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడైతే యాడ్ చేయడం లేదు, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియో మీరు టోటల్ అయిపోయిన తర్వాత షేర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, చాలామందికి క్రాపింగ్ తెలియకపోతే బ్యాక్ వస్తున్నా, మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, క్రాపింగ్ ఆప్షన్ మనం క్రాపింగ్ చేసుకోవాలంటే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్, ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీడియా సింబల్కి వెళ్ళి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏ రేషియోనే కావచ్చు. ఓకే, ఈ ఫోటో మనకు ఈ రేషియోలో ఉంది, ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా. జూమ్ చేసిన తర్వాత పైన మనకు సెట్టింగ్ ఐకాన్ పక్కన షేర్ ఆప్షన్ ఉంటుంది. కింద చూడండి, మనకు ఫేమ్ యాజ్ పిఎన్జీ ఉంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది మనకు ఇక్కడ మనకైతే ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది మనకు 16:9 క్రాపింగ్ అయితే అయింది. ఆ ఇమేజ్ని మీరైతే ప్రతి ఒక్క 9 ఫొటోస్లో రీప్లేస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, లేకపోతే మీకు అంత టఫ్గా ఉంటే కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను, కాబట్టి ఆ ప్రాసెస్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి చూడతాం, మళ్ళీ కలుద్దాం. జై హింద్.